अंदर की नमस्कार अंडी, स्पोकन हिंदी के लिए हार्दिक स्वागत करती हूँ। ईरोजु मैं हिंदी क्लास चुप्कनामी मुख्य मोटमोदर की संक्रांति शुभाकांक्ष मन को डे आफ्टर टुमारो संक्रांति पंडी चुस्को ये रेवेल इरवे अंदर की कूड़ा आनंद सतोषकरम शुभकरम आरोग्य आयुर आरोग्य अष्टैश्वर्यलो अंदर सतोष का पड़ग जरूरी मन मनसारा को इंकोटी मामूल मन की मन भारत देश अन्नी पंडल्ला संक्रांति पंडी चाल विशिष्टता तो कूड़क चाल सांप्रदाय सिद्धवे पड़गन एंकंटे पंडग मूड रोजल चला वैभव जरूर चाल अट्टहास आडंबर अंत प्रती विलेज दी सिटी दरकू अंदर चाल बरकटारन मोदी रोज भोग रेडो रोज मकर संक्रांति अन सूर्युन आये और राशि नीचे अंत प्रस्तुत राशि नीचे मकर राशि की चेंज संक्रमण मारड़न मकर राशि की मारत सदर्भंग मकर संक्रांति अना पेर वस्तम कनम कनम अंटे मन रैत मन भारत देश अंदर रैत देश कर्षक देश काबी अंदर आ रोज पशुल पशुल शुभ्र पूजा वगैरह जरूता है काबटे मूड रोजलू अंदर सतोषाल तो कुट सभ्यु चक्कर जरूर अंदर की शुभाभिनंदन प्रत्येक और आज का पार्ट है ఈ రోజు మనము హిందీ లెసన్ అన్నటువంటిది తెలుసుకుందామండి। ఈ రోజు మా బేటేకే బీచ్ మే వార్తాలాప్ కైసే హోతే హై అనగా మా బేటేకే బీచ్ మే అనగా తల్లి కొడుకుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణను నేను మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను। మరి అది ఎలా ఉంటుందో చూద్దాం। మా ఫస్ట్ మా అడుగుతున్నారన్నమాట, అమ్మ అడుగుతున్నారు, మురళి బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తావా? మురళి मुरली मनी का कौन है? बेटा का नाम है मुरली। बाजार के लिए कोरगायल तीसुकोस्तावा। पर दिन हिंदी में कैसे बोलते हैं, कैसे आस्ते हैं? मुरली बाजार जाकर कोरगायलो अनगा साग सब्जिया। क्या बोलते हैं? साग सब्जिया, तरकारियाँ भी बोलते हैं और सब्जियाँ भी बोलते हैं। ये विधा अनग साग सब्जी ला सकते हो। साग सब्जी मने कोरगायलु, साग सब्जी मने क्या है? कोरगायलु। ला सकते हो तीसुकुरागलवा, ला सकते हो मने तीसुकुरागलवा अने अर्थम अन्नमाट। लेदु अम्म जारी चेस्तुंदी अनुकोंडी, मुरली बाजार जाकर साग सब्जिया लावो, तीसुकुरा అని చెప్తుందన్నమాట। ఇక్కడ ఏమంటున్నారు? సా సజ్జి లాసక్తేహో, తీసుకురాగలవా అని అడుగుతున్నారు అమ్మ। లాసక్తేహో అని తీసుకురాగలవా అని అంటున్నారు। అలా క్యా హై? బజార్ అంటే బజార్, వెళ్ళి అంటే జాకర్, కూరగాయలు సా సబ్జి, లాసక్తేహో లానా అంటే తెచ్చుట, లానా అని తెచ్చుట, లాసక్తేహో అని తీసుకొస్తావా, తీసుకురాగలవా అని అడుగుతున్నారు మదర్। మరి బేట ఏమంటున్నాడు? అమ్మ కొంచెం పని ఉంది, అమ్మ కొంచెం పని ఉంది, తర్వాత వెళ్ళి తెస్తాను, తర్వాత వెళ్ళి తెస్తాను। ఏమంటున్నాడు? మా అమ్మని ఏమంటారండి హిందీమే? మా కొంచెం తోడా, కొంచెం అనే తోడా, పని అనగా కామ్, హై అంటే ఉంది అని అర్థం। కొంచెం పని ఉంది అనగా తోడా కామ్ హై, బాద్ మే తర్వాత, తర్వాత అనగా బాద్, బాద్ మే జాకర్ లావుంగా, లావుంగా తీసుకొస్తాను అంటే ఏమంటున్నారు? మా తోడా కామ్ హై, కొంచెం పని ఉంది, నాకు వర్క్ చేసుకుంటున్నాను కొద్దిగా, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, అందువల్ల బాత్ మేలాక జావుగా ఆఫ్టర్ వెళ్ళి తీసుకొస్తాను అంటే ఏంటి? మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాను, ఆఫ్టర్ బాత్ మే అంటే తర్వాత, తర్వాత జాకర్ వెళ్ళి తీసుకొస్తాను, లావుంగా తీసుకొస్తాను, లావుంగా అంటే ఏంటి? తీసుకొస్తాను. ఇక లావుంగా అన్నటువంటిది మామూలుగా లాయా అంటే తెచ్చాడు, లాతాహై అంటే తెస్తున్నాడు, లా రహాహై అంటే తెస్తూ ఉన్నాడు, లాయగా అంటే తెస్తాడు అని అర్థం। అదే స్త్రీలింగమైతే లాయి, లాతీహై, లారహీహై, లాయగి ఈ విధంగా వస్తుంది। అదే ఫ్లూరల్ అయితే బహువచనం అంటే పుంలింగ ఫ్లూరల్ అయితే లాయే తెచ్చారు, లాతేహై తెస్తున్నారు, లా రహేహై తెస్తూ ఉన్నారు, లాయంగే తెస్తారు
ఇలా మనము ఈ వర్బ్ను అన్నటువంటిది చేంజ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ అబ్బాయి కాబట్టి మా తోడా కామ్ హై, కొంచెం భయం ఉన్నది, బాద్ మే జాకర్ లావుంగా, కొద్దిగా సేపు అయిన తర్వాత నేను తీసుకొస్తాను అని అన్నాడు అనమాట. లావుంగా అంటే తెస్తాను అన్నాడు. మరి మా ఏమంటున్నారు, అమ్మ ఏమంటున్నారు, ఈరోజు బంధువులు వస్తున్నారు త్వరగా వెళ్ళిరా బాబు, ఏమంటున్నారు ఈరోజు అనగా ఆజ్ దిన్ లేదా ఇస్ దిన్ అని కూడా అనొచ్చు అనమాట. ఆజ్ దిన్ మెహమాన్ ఆ రహే హై, మెహమాన్ బంధువులు, మెహమాన్ అనే బంధువులు, మెహమాన్ ఆ రహే హై లేదా బంధువు బంధువు అని కూడా అనొచ్చు అనమాట. కానీ హిందీలో పక్కాగా మెహమాన్ అని అంటారు. ఆజ్ దిన్ మెహమాన్ ఆ రహే హై వస్తూ ఉన్నారు, బంధువులు వస్తున్నారు, ఈరోజు బంధువులు వస్తున్నారు, త్వరగా జల్దీ జాకర్ వెళ్ళి, జాకర్ అనగా వెళ్ళి, రా ఆ త్వరగా వెళ్ళిరా, త్వరగా వెళ్ళిరా బాబు అని అంటారు. బాబు అని బయట ఏమంటున్నారు, ఆజ్ దిన్ మెహమాన్ ఆ రహే హై, ఈరోజు బంధువులు వస్తున్నారు, మెహమాన్ బంధువులు వస్తూ ఆ రహే హై వస్తూ ఉన్నారు, ఇస్లియే అందువల్ల జల్దీ జాకరా, తొందరగా వెళ్ళిరా, తొందరగా వెళ్ళిరా అంటూ అమ్మ అలా ఆజ్ఞ జారీ చేసినట్టుగా అన్నారు. బేట అని రిక్వెస్టెడ్గా అడిగారు అనమాట. మరి బేట ఏమంటున్నాడు, ఎవరమ్మా ఎవరమ్మా బంధువులు, ఎవరమ్మా బంధువులు అని అడుగుతున్నాడు. మెహమాన్ కౌన్ హై మా, మా మెహమాన్ కౌన్ హై, ఎవరు బంధువులు, ఎవరు వస్తున్నారు, కౌన్ కౌన్ ఆరాహే హై, కౌన్ హై కౌన్ కౌన్ ఆరాహే హై, ఎవరెవరు వస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు తెలుసుకోవాలని ఉత్సాహంతో ఇలా అన్నాను నన్ను. ఎవరమ్మా బంధువులు, కౌన్ హై మెహమాన్ కౌన్ హై మా, మెహమాన్ కౌన్ హై, కౌన్ అంటే ఎవరు, మెహమాన్ అంటే మా బంధువులు ఎవరు, మా అని అడిగాడు. అంటే మెహమాన్ కౌన్ హై మా, ఎవరమ్మా బంధువులు అడిగాడు. మరి మా అంటున్నారు, మీ అక్కని చూడడానికి పెళ్ళివారు వస్తున్నారు, ఏమంటున్నారు అమ్మా మదర్ ఏమంటున్నారు, మీ అక్కని చూడడానికి, మీ అక్కని చూడడానికి పెళ్ళివారు వస్తున్నారు అనగా మీ అక్కను అంటే తుమ్హారి దీదీకో, అక్కడ బాబు చిన్నవాడు కాబట్టి తుమ్హా తుమ్ అని వస్తుందన్నమాట. తుమ్హారి అనగా తుమ్హారి, ఎందుకు తుమ్హారి ఎందుకు వచ్చిందంటే దీది స్త్రీలింగం కాబట్టి అక్కడ ఈ తుమ్ ప్లస్ కి ఈజుకొల్ట్ తుమ్హారి వస్తుందనమాట. కాబట్టి తుమ్హారి దీది కో అంటే మీ అక్కను, కో అంటే నో విభక్త్ అనమాట. కాబట్టి మీ అక్కను దేక్నే కే లియే చూడడం కొరకు, దేక్నే కే లియే అవును షాదీ వాలే ఆ రహే హై పెళ్ళి వారు, షాదీ వాలే మనే షాదీ మనే పెళ్ళి, వాళ్ళే అంటే వారు అని అర్థం, అంటే పెళ్ళివారు. ఇప్పుడు లకడే వాళ్ళే అంటే కర్రల వారు, దుకాన్ వాళ్ళే అంటే దుకాందారుడు, ఈ విధంగా అనమాట. దూధ్ వాళ్ళ అంటే పాలవారు ఈ విధంగా. కాబట్టి షాదీ వాళ్ళే అనగా పెళ్ళివారు, షాదీ అంటే బ్యాహ్ అని కూడా అనొచ్చు అనమాట, పెళ్ళిని ఇంకోటి ఇంకొక వాడడం, వివాహం అని కూడా అనొచ్చు, వివాహం అన్న కూడా అది సంస్కృత వాడడం కాబట్టి ఆ విధంగా అనొచ్చు అనమాట. బ్యాహ్ అనొచ్చు, షాదీ అనొచ్చు, ఎక్కువగా షాదీ ఉపయోగిస్తుంటారు. షాదీ వాళ్ళే ఆ రహే హై కిస్కో దేక్నే కెలియే ఎవరిని చూడడం కొరకు, తుమ్హారి దీదీకో అనగా తుమ్హారి దీదీకో మీ అక్కను, దీదీ అనగా అక్క, దీదీ మనే క్యా హే అక్క, బెహన్ అంటే చెల్లి, బాయి అంటే బాయి, ఇంకా తమ బాయికి బాయిని అంటారు, చోటా బాయి, మిడిల్ బాయి, బీచ్ బాయి, ఈ విధంగా బడే బాయి ఈ విధంగా అంటారు అనమాట. మరి తుమ్హారి దీదీకో దేక్నే కెలియే చూడడం కొరకు షాదీ వాళ్ళే ఆ రహే హై, షాదీ వాళ్ళే పెళ్ళివారు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు షాదీ వాళ్ళే అనగా పెళ్ళివారు, షాదీ వాళ్ళే అనగా పెళ్ళివారు, ఆ రహే హై వస్తూ ఉన్నారు అని మదర్ చెప్పారనమాట. ఇక బేట ఏమంటున్నాడు, ఎక్కడ నుండి వస్తున్నారమ్మా, ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా, ఎక్కడ నుండి, పెళ్ళివారు అంటేనే అడుగుతారు కదా, ఎక్కడి నుంచి ఏ ప్రాంతం వారు అని అడుగుతున్నారు, కిస్ ప్రాంత వాళ్ళే హై, కిస్ కాసారా హే హై, ఈ విధంగా అడుగుతారు కదా. కాబట్టి ఎక్కడ నుండి వస్తున్నారు అమ్మా అని అడిగాడు బాబు. ఏమడిగాడు, ఎక్కడి నుండి, కహాసే ఎక్కడ అంటే కహా, నుండి అంటే సే, చూడండి విభక్తి, నుండి అంటే సే, కహాసే ఆ రహే హై మా, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇక్కడి నుంచి ఆ రహే హై ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అని అడిగాడనమాట బాబు. ఏమడిగాడండి, కహాసే ఆ రహే హై మా, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అని అడిగాడు. ఇక మా అంటున్నారు, ఎక్కువ ప్రశ్నలు అడగవద్దు, సమయం లేదు, త్వరగా వెళ్ళు, ఎందుకంటే ఇవాళ బంధువులు వస్తున్నారు, తొందరగా వచ్చేస్తారు వాళ్ళు లంచ్కి, కాబట్టి మీరు ఎక్కువ ప్రశ్నలు అడగవద్దు, నన్ను ఎక్కువ ప్రశ్నలు అడగవద్దు అంటే జాదా ప్రశ్న మత్ పూచో, జాదా అంటే ఎక్కువ ప్రశ్న మత్ పూచో, మత్ వద్దు, మత్ అంటే ఏంటి, వద్దు
వద్దు అనుకున్నామా, కూర్చో అంటే అడగవద్దు. ఎందుకు? టైం లేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తారు. అందువల్ల జాదా ప్రశ్న మత్ పూచో, ఎక్కువ ప్రశ్నలు అడగవద్దు. సమయ నహి, సమయం లేదు. సమయ బౌత్ కమ్ హై, సమయ బౌత్ కమ్ హై, ఇస్లియే జల్దీ జావో, తొందరగా వెళ్ళు. జల్దీ మనే తొందరగా, తొందరగా మనే జల్దీ. జావో వెళ్ళుము. ఏమంటుందండి అమ్మ, ఏమంటున్నారు? జాదా ప్రశ్న మత్ కూచో, ఎక్కువ ప్రశ్నలు అడగవద్దు. జాదా ఎక్కువ, ప్రశ్న ప్రశ్న మత్ వద్దు, కూచో అడగవద్దు, అడగవద్దు అనమాట. సమయ నహి, సమయం లేదు, అందువల్ల జల్దీ జావో, టైం లేదు నాన్న, తొందరగా వెళ్ళు అని అమ్మ అన్నారు. బయట ఏమంటున్నాడు? ఏమేమి తీసుకురావాలి చెప్పమ్మా, వెళ్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమేమి తీసుకురావాలి చెప్పమ్మా, ఏమేమి తీసుకురావాలి చెప్పమ్మా, వెళ్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? బోలియేమా, కహియేమా, చెప్పమ్మా అని అర్థం అనమాట. బోలియేమా అంటే చెప్పమ్మా. క్యా క్యా లావు, క్యా క్యా ఏమేమి, లావు తీసుకురావాలి, లేదా లావుగా తీసుకురాను ఏదైనా అనొచ్చు అనమాట. అంటే బోలియేమా చెప్పండి మా అమ్మ, క్యా క్యా లావు, క్యా క్యా లావు, ఏమేమి తీసుకురావాలి చెప్పు. మై చెలుంగా, మై చెలుంగా అంటే నేను వెళ్తాను, నేను వెళ్ళి ఏమేమి తీసుకురావాలనో, లేదంటే మై జాకర్ బోలియేమా క్యా క్యా లావు, ఇలా కూడా అడగచ్చు. ఏమని అడగచ్చు? మై చెల్లుంగామా, మై జల్లి చెల్లుంగామా, క్యా క్యా లావునా, క్యా క్యా లావు, ఏమేమి తీసుకురావాలి అంటూ ఇలా కూడా బోలియే అంటూ అడగ. బోలియే అంటే చెప్పండి, మా అంటే అమ్మ, క్యా క్యా లావు, మై చెల్లుంగా, నేను వెళ్తాను అని అన్నాడు అనమాట. ఇంకా మా ఏం చెప్తున్నారు, మా ఏమంటున్నారు? మా ఇంకా కూరగాయలు తర్కారియా కా నామ్ బోల్తీ హై, తర్కారియా కా నామ్ బోల్తీ హై, క్యా బోల్తీ హై, సాగ్ సబ్జీ కా నామ్, జో కుచ్ నామ్ బోల్నే కి జరూరత్ హై నా, ఇలా మార్కెట్ కు చెల్లనే కే లియే కహీ హై నా, అంటే ఆ మార్కెట్ కు వెళ్ళమని చెప్పారు కదా, అందువల్ల అమ్మ అంటున్నారు వంకాయ, వంకాయ అంటే బ్యాంగన్, వంకాయమనే బ్యాంగన్, దొండకాయ కుందరు, దొండకాయ కు క్యా కల్తే హై కుందరు, ఆరు దోసకాయ కకడి, దోసకాయ కు క్యా కహే కహడి, ఆరు కీరా భీ కహతే హై, కీరా భీ కహతే హై, బెండకాయ బీండ్, బెండకాయమనే బీండ్, బీరకాయ తురయి, బీరకాయకు క్యా కహతే హై తురయి, ఆరు కాకరకాయ కరేలా, కాకరకాయ కా నామ్ క్యా హై కరేలా, కరేలా, పొట్లకాయ చచిందా, క్యా హై చచిందా, చచిందామనే పొట్లకాయ, నిమ్మకాయ నీంబు, నిమ్మకాయమనే నీంబు, నిమ్మకాయమని క్యా హై నీంబు, ఆర్ టమోటా, ఆర్ టమోటా అంటే టమోటా, ఇంకా ఏమిటి, పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ లిస్ట్ మా లిస్ట్ బోల్తీ హై, అంటే లిస్ట్ చెప్తున్నారన్నమాట. క్యా కా క్యా లిస్ట్, తర్కారియా కా లిస్ట్ అంటే తర్కారియా క్యా క్యా లానే కే లియే కహతే హై సే నామ్ బోల్తీ హై, ఇవన్నీ తీసుకురావాలి అని చెప్తున్నారు. చూడండి, వంకాయ బ్యాంగన్, బ్యాంగన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం, వంకాయ కూర రాజు వంటిది అనమాట. బ్యాంగన్ బహుత్ టేస్టీ హై, బహుత్ సబ్జియోమే బహుత్ ప్రథమ స్థానం రాజాకి తరహ కాసక్తి హై బ్యాంగన్కు. ఓకే, వంకాయ బ్యాంగన్ అనే వంకాయ, దొండకాయ కుందరు, కుందరు అనే దొండకాయ, దొండకాయ బహుత్ టేస్టీ సే రతే హై, బహుత్ స్వాదిష్ట రతీ హై, ఫ్రై కరేంగే తో దొండకాయ, కుందరు దొండకాయకు కుందరు, దోసకాయ కకడి కీరా, దోసకాయ హమారే శరీర్ మే పానీ కబ్ కమ్ హో జాయేగి తబ్ కీరా ఖాయేంగే తో పానీ బన్ జాయేగి, తర తర పానీ కీరా, కీరా కీరా మనే దోసకాయ. ఇంకా ఏంటి, ఆంకే లాల్ హో జానే పర్ అంటే కళ్ళు ఎర్ర పడినప్పుడు కానీ, లేదంటే ఆంకే మేం పానీ నికల్తే హై ఉసి తబ్ అవరు బ్యూటీ పార్లర్కి ఫేస్ డెకరేషన్కి వెళ్ళి, ఇహ ఆంకే ఆంకే మే గర్మీ జానే కే లియే, ఏ సబ్ ఇసి ప్రకార్ కి సుంకో ఇసి ప్రకార్ ఊపర్ రక్కర్ రక్తే హై, కాడే కకడి ఖీర్ ఖీరా, ఖీరా మనే దోసకాయ, ఖీరా మనే క్యా హై కకడి అనొచ్చు, కీరా అనొచ్చు అనమాట. బెండకాయ బీండ్, బెండకాయ లాభం, దీని యొక్క లాభాలు ఏంటి చెప్పండి, బెండకాయ బెండకాయ అన్నట్టు బొచ్చుంకే దిమాగ్ బౌత్ తందరుస్త్ రహేగి, మనకి బాగా ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట, మెమరీ బౌత్ జాదా రహేగి, మెమరీ జాదా రహేగి, ఇస్లియే
బీరకాయ. నెక్స్ట్ బెండకాయ బీడ్, బెండకాయకు బీడ్. బీరకాయ తురగి, బీరకాయకు బీరకాయ బౌత్ డైజెషన్ కెలియే కమర్ మే డైజెషన్ కెలియే యహ్ కాకరకా బీరకాయ తురగి హమ్కు పసంద్ హై. ఆర్ కాకరకాయ కరేలా, కరేలా కరేలా సబ్ జో కుచ్ లోగోంకు పసంద్ నహీ మగర్ యా తో క్యా హై పేట్ మే చోటే 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 ఎక్ సూక్ష్మజీవ్ అండ్ క్యా హై కీడే మకోడే చిన్ని చిన్ని సూక్ష్మజీవులు అన్నటువంటివి మన కడుపులో ఉన్నప్పుడు ఆ విధంగా మార్నేకి ఏ కాకరకాయ కరేలా, కాకరమనే కరేలా క్యా హై పేట్ మే చోటే చోటే సూక్ష్మజీవులకు మార్ డాలనేకి ఏ కరేలా, కరేలా బహుత్ ఉపయోగపడతే హై. కాకరకాయ పొట్లకాయ, పొట్లకాయ మనే చచిందా స్వాదిష్ట సబ్జీ హై క్యా హై పొట్లకాయ చచిందా, చచిందా పొట్లకాయ. నిమ్మకాయ నీంబు, నిమ్మకాయ మనే నీంబు, నీంబుకు నీంబు సబ్కు మాలూమ్ హై క్యా హై బహుత్ జ్యాదా కామ కామ్ కర్నే సే చక్కర్ ఆకర్ గిర్ పడతే హై నీచే తబ్ క్యా లా మన క్యా లా ఆకర్ మనీ కైతే హై నీంబు కా పానీ అంటే నిమ్మకాయ నీళ్ళు తీసుకురమ్మని చెప్తారు. నిమ్మకాయతో జ్యూస్ కూడా తయారు చేసుకుంటారు అన్నమాట. చక్కెర వరి నీంబు డాల్కర్ దోనో మిక్స్ కరికే ఇసి ప్రకార నీంబు నిమ్మకాయ, నీంబు మనే నిమ్మకాయ. టమోటా సబ్కు మాలూమ్ హై టమోటా, టమోటా. పచ్చిమిరపకాయ హరి మిర్చ్, పచ్చిమిరపని ఏమంటారండి హరి మిర్చ్ అంటారు. ఎండు మిర్చిని ఏమంటారు సుకే మిర్చ్, సుక్కి మిర్చ్ అంటారు. సుక్కి మిర్చి అని కూడా అంటారు, సుక్కి మిర్చి తొందరగా చెప్పడంలో సుక్కి మిర్చి అంటారు. సుకి అంటే ఎండిన, హరి అంటే బాగా పచ్చగా ఉన్నటువంటి, హరి మిర్చ్, హరి మిర్చి అని అంటారు అనమాట. ఇవన్నీ తీసుకురావాలి ఎసబ్లానా, ఎసబ్లానా ఇవన్నీ తీసుకురావాలి బాబు అంటూ అమ్మ చెప్తున్నారు. ఇవన్నీ ఎసబ్, ఇవన్నీ ఎసబ్ తీసుకురా, తీసుకురావాలి లానా అని చెప్తుంది. బేట అంటున్నాడు ఎన్నెన్ని తీసుకురావాలి అమ్మా, సరే చెప్పావు ఎన్నెన్ని తీసుకురావాలి మా కితనే కితనే లావు మా అంటున్నాడు. అమ్మ ఎన్ని ఎన్ని తీసుకురావాలి అంటే ఉంటాయి కదా కూరగాయలు అంటే కిలోనా ఆధా కిలోనా సవా కిలోనా ఈ విధంగా ఉంటాయి కదా, ఒక కిలోనా ఈ విధంగా ఉంటాయి కదా. ఇలాగా ఏమంటున్నాడు కితనే కితనే లావు ఎన్ని ఎన్ని తీసుకురావాలి అని చెప్తున్నాడు. కితనే కితనే లావుగా అని కూడా అది చెంది ఎన్ని తీసుకురావాలంటున్నాడు. మా అంటోంది రకానికి అర్ధ కిలో చొప్పున తీసుకురా. ఏమంటున్నారు రకానికి అర్ధ కిలో చొప్పున అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఐటెం హాఫ్ కిలో చొప్పున తీసుకురా. హాఫ్ కిలో హాఫ్ కిలో అదా అదా క్యా హై పావు కిలోకి సవా సవా కిలో అంటారండి, ఆధా కిలోకి ఆధా కిలో అంటారు, కిలోకి కిలో అంటారు. పౌనే ఏక్, పౌనే ఏక్ అంటే పావు తక్కువ ఒకటి అని అర్థం అనమాట. పావు తక్కువ ఒకటి, డేడ్ అంటే ఒకటిన్నర, డాయి అంటే రెండున్నర, ఈ విధంగా అనమాట. కాబట్టి ఎన్ని రకానికి అర్ధ కిలో చొప్పున తీసుకురా అంటే హరేక్ కిస్మికా, కిస్ముకా హరేక్ కిస్ముకా అంటే ఏంటి హరేక్ ప్రతి ఒక్క, కిస్మ అంటే రకానికి, కిస్మమనే రకానికి. ఆధా ఆధా కిలోలానా అంటే ఏంటి హరేక్ కిస్మకా ప్రతి ఒక్క రకానికి అర్ధ అర్ధ ఆధా ఆధా కిలోలానా. ఆధా ఆధా అంటే అర్ధ అర్ధ కిలో అంటే ప్రతి ఒక్క ఒక కాయ ఒక అర్ధ కిలో అర్ధ కిలో చొప్పున తీసుకురమ్మని. హరేక కిస్మత అంటే ప్రతి ఒక్క రకానికి ఒక రకానికి ఒక ఆధా అర్ధ కిలో తీసుకురమ్మని చెప్తుంది. ఇంకా బయట అంటున్నాడు ఆకుకూరలు వద్దా అమ్మా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆకుకూరలు మా తర్కారీ మచ్చాహి ఏక్యా అంటున్నాడు. ఏమంటున్నాడు తర్కారీ భూల్డయ్యి హేక్యా అంటే ఆకుకూరలు మర్చిపోయావా తర్కారీ, తర్కారీ అంటే ఆకుకూరలు, తర్కారీ అనే ఆకుకూరలు సబ్జీ అని కూడా అనొచ్చు. మా తర్కారీ మచ్చాహి ఏక్యా వద్దా, మచ్చాహి వద్దా తీసుకురావద్దా అని అడిగాడు. అప్పుడు మా అంటున్నాడు ఎందుకు వద్దు బాబు, క్యూ నహి బాబా. ఏమంటున్నారు క్యూ నహి బేటా ఎందుకు వద్దు, క్యూ నహి ఎందుకు వద్దు, ఏమేమి తేవాలని చెప్తున్నారు. కొత్తిమీర, కొత్తిమీరకు క్యా హై కొత్తిమీర కలితే హై, కొత్తిమీరకు కొత్తిమీర కలితే హై. పాలకూర, పాలక్ పాలకూరకు క్యా కలితే హై పాలక్. కరివేపాకు హరిపత్తి, హరిపత్త క్యా హై కరివేపాకు హరిపత్త. గోంగూర పీలు క్యా హై పీలు, గోంగూరకు క్యా హై పీలు. అరు ఈ విధంగా తీసుకురమ్మని ఆకుకూరలు. ఆకుకూరలు ఏంటి క్యూనో అని బేట అంటే ఏమేమి తెమ్మంటున్నారు కొత్తిమీర పాలకూర పాలక్ కరివేపాకు హరిపత్త గోంగూర పీలు ఏ సబ్ లానా, ఏ సబ్ లానా అని మా చెప్తున్నారు.
వెల అడిగి తాజా కూరలు తీసుకురావాలి బాబు అంటున్నారు. ఏమంటున్నారు? వెల అడిగి. వెలమనే దామ్, దామ్మనే వెల, భావ్ భావ్ అంటే వెల. రెండు, భావ్ పూచ్కర్ అంటే దామ్ పూచ్కర్ అంటే బాగా వెల అడిగి అంటే డబ్బులు అడిగి వారు తాజా కూరలు తీసుకురావాలి. తాజా మనే క్యా హై, తాజా సబ్జియా, సబ్జియా తాజా అంటే తాజాకు తాజానే, తాజా సబ్జియా లానా, తాజా సబ్జియా లానా బేటా అంటూ ఈ విధంగా అమ్మ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిందనమాట. ఇంకా ఆ అబ్బాయి తీహై మామై చెల్లుంగామని వెళ్తారనమాట. ఈ చిన్న సంభాషణ ద్వారా మనం హిందీని కొంతవరకు మీకు ఈ కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. నేను బోర్డు సరిగ్గా అంటే నాకు తక్కువ వచ్చి నేను ఫ్రూట్స్ గురించి చెప్పలేదు. ఇంకొకసారి ఇంకొక క్లాస్లో ఫ్రూట్స్ వగేరాస్ అన్నీ కూడా నేను చెప్తాను. ఇవాళ ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాము. ఈ కూరగాయల నేమ్స్ ఏమిటి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆ వీడియో మీరు చూసుకున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇక సరే చూసుకొని ఇక జూమ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనపడతాయి. ఇక్కడ చిన్న చిన్న లెటర్స్ లాగా కనపడుతున్నాయి. తర్వాత మీరు చూసుకొని చేసుకోవచ్చు అనమాట. మరి ఈ లెసన్ మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే అందరు కూడా మరి ఒక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.